హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్ అండి, అంటే పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనుకోండి, కాకపోతే కొన్ని మనం పెట్టిన పిల్లలు తినరు కదా డైరెక్ట్గా. సో ఇలా చేసి పెడితే ఏంటి అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు. సో మనం ఇది పచ్చి బఠానీలతో చేసిన ఈవినింగ్ స్నాక్ అన్నమాట. సో అది ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక చిన్న కప్పు పచ్చి బఠానీలు తీసుకున్నానండి. అదే కప్పుతో తురిమిన క్యారెట్ అండి, క్యారెట్ని తురమండి, కొబ్బరి తురుము ఉంటుంది కదా దాంతో. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి, టీ స్పూన్స్ తోటి. సో ఇందులో ఫస్ట్ ఏంటి అంటే మనం బఠానీలు అండి, పచ్చి బఠానీలు వేసాము. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలండి బఠానీలని. కొంచెం పచ్చి స్మెల్ ఏదైనా ఉంటే అది మనకి పోతుందన్నమాట. సో చూసారు కదా, ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు అండి. ఎందుకు నేను పచ్చిమిరపకాయలు వేసాను అంటే మనం పిల్లలకి ఇచ్చినప్పుడు పచ్చిమిరపకాయలను తీసేసిస్తే సరిపోతుందన్నమాట. సో అందుకని ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం క్యారెట్ తురుము వేసామండి. మీరు ఇక్కడ పచ్చిమిరపకాయలు వద్దు అనుకుంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇది కలర్ఫుల్గా ఉంటుందన్నమాట, మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. సో క్యారెట్ తురుము వేసాక కూడా మనం ఒక 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ అండి సాల్ట్ సరిపోతుంది అది మనకి. సో దీన్ని కొంచెం మనం ఒక 3-4 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ చిటికెడంత పసుపు అండి, ఇక్కడ ఇది ఆప్షనల్, మీకు పసుపు వేస్తే వేయండి, లేదు అనుకుంటే వదిలేయండి. సో ఒక 5 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అండి, చాట్ మసాలా ఆర్ ధనియాల పొడి మీరు ఏదైనా వేసుకోవచ్చు. సో చివరిగా వచ్చేసి కొత్తిమీర అండి. ఇది మనం ప్రిపేర్ చేయడానికి దాదాపు 8 మినిట్స్ పట్టిందండి, అంతే 8 మినిట్స్లోనే మనకి మంచి హెల్దీ ఈవినింగ్ స్నాక్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో కొంతమంది పిల్లలు ఏంటంటే బఠానీలు తినరు, క్యారెట్ తినమంటే తినరు. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేసిస్తే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి, నేను కూడా ఇది 2nd టైం ప్రిపేర్ చేయడము. సో చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది, అన్నీ బాగా కుక్ అయ్యాయి, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీరు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది అది కూడా. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.